తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించి మహారాణి పేరు మీద జరిగిన సభ మూడు రోజులు ఈరోజుతో ముగింపు అయింది అనుకుంటాను. మొదటి రోజు నేను మాట్లాడినప్పుడు కొన్ని అంశాలు మా పార్టీ తరఫున కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. వాళ్ళ ఎజెండాను చూసి అధికారం ఉన్న పార్టీ కాబట్టి అది ఒక మహారాణి పేరు మీద వచ్చి ఒక పెద్ద జాతర లాంటి ఒక సభ జరుగుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రజానికి అంతరం కూడా ముఖ్యంగా రైతాంగం యువకులు మహిళలు అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆతృత ఎదురు చూస్తున్న సందర్భం అధికారం ఉన్న పార్టీ ఒక మహాసభ జరుపుకుంటున్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ఏ నిర్ణయాలు వస్తాయి, ఆ నిర్ణయాల వల్ల ప్రజాధికారికి ఏం మేలు జరుగుతుంది, విధాన నిర్ణయాల్లో ఏమైనా మార్పులు చేస్తారా, జరుగుతున్న అవకతవకలకు ఏమైనా సరే పరిష్కార మార్గం దొరుకుతుందా, మా కష్టాలకు ఏమైనా ఇబ్బందులు దొరుకుతాయని చూస్తారు. దానికోసం ఈ సభ జరుగుతుంది. ఎజెండా అంత పకడ్బందీగా లేదు కాబట్టి దానికి కొద్ది మార్పులు చెప్పులు చేసుకుని ఏదైనా సరే ప్రజలకి ఏదో ఆశిస్తున్నారో ఊహిస్తున్నారో అది వస్తే బాగుంది అనేది మా పార్టీ తరఫున మేము ఒక వ్యక్తపరిచాం. ఏం జరగలే సూర్యుని, ఇదేదో మేము ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్న మాట కాదు. మరి పత్రికా సోదరులు ఉన్నారు, మరి మీ అందరూ కూడా ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రజారికం మీ అందరూ కూడా ఆలోచన చేయండి. మూడు సంవత్సరాలు జరిగిన పరిపాలన జరిగిన అవతకులు కానీ, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ, ఇక్కట్లు కానీ, ముఖ్యంగా రైతాంగం పడుతున్న ఇబ్బందులు కానీ ఏ ఒక్కటి కూడా చర్చలేదు. పైపోయి తెలంగాణ జాతీయ సదస్సు కాబట్టి అనే పేరు పెట్టారు కాబట్టి తెలంగాణ నిజంగా చూసుకుంటే మాత్రం అందులో ఉంది. బయటికి గిట్టుబాటు ధరలు లేవు, తెలంగాణ వ్యవసాయానికి వచ్చి ప్రభుత్వం అసత్వం వహించింది, ప్రాజెక్టులు వచ్చి అవినీతిలో ఉన్నాయని చెప్పి అక్కడ జరిగింది. మరి బాబు ఇక్కడేం జరిగింది, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేనికైనా గిట్టుబాటు ధర ఉందా, దేనికైనా సరే ఒక పంటకైనా సరే గిట్టుబాటు ధర ఉందా, అక్కడ మిరపకాయలు గిట్టుబాటు ధర లేదు, ఇక్కడ మిరపకాయలు గిట్టుబాటు ధర లేదు, మిరప రైతులు వచ్చి కుదేలు అయిపోయారు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అక్కడ పసుపు రైతుకి గిట్టుబాటు ధర లేదు, ఇక్కడ పసుపు రైతుకి గిట్టుబాటు ధర లేదు, వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాటితో పాటు ఏదైతే ఖరీఫ్లో పండిన ఏ పంటకు కూడా సుమారు 20 పంటకి ఈ ఆఖరికి మామిడి పండుకు కూడా ధర లేని పరిస్థితి ఏర్పాటైంది. వాస్తవం కదా, 5000 రూపాయలు స్థిరీ ధర స్థిరీకరణకి ఇస్తానని అది ఉంది కదా, అదేమైనా సరే చర్చించారా, అదేమీ చర్చించలేదు. పోనీ ఇక ముందు తీసుకుంటాము, ఇది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామని నిర్ణయం చెప్పారా, నిర్ణయం లేదు. ప్రభుత్వ ధనంతో అధికార దుర్వినియోగం చేసి ఈ 3 రోజులు ఒక జాతర చేసుకున్నది తెలుగుదేశం పార్టీ తప్ప, ప్రజాధనాన్ని దుర్వినియోగం తప్ప ప్రజలకు మాత్రం దీని మీద ఏ మేలు జరగలే. పైపెచ్చు సవాళ్ళు ఎదుట పార్టీల మీద, ఎదుటి వ్యక్తుల మీద నిందలు నిందారోపణలు గురువింద గంధం మచ్చ అయిపోయింది. ఎలాగైతే గురువింద గంధం అనుకుంటుందండి, ఎంత తెల్లగొన్నాను కానీ ఆ కింద మచ్చ తెలియదు, ఆ రకంగా అయిపోయింది. పాపం కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కంటే దానవైతే అలవాటు, ఆయన ఎదుటివాడి మీద నిందాపందలు చేసుకుంటూ ఆయన వచ్చి నిజాయితీపరుడుగా చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. ఏదైనా ఉంటే కోర్టులు మేనేజ్ చేసుకుని వచ్చిన టెక్నికల్ ఇవా సాంకేతికపరమైన అంశాలు ఏముంటే ఆ అంశంతో స్టేజ్ తెచ్చుకొని కాలం పాపం గడుపుతుంటాడు. నేను ఇందాక టీవీలో చూశాను,
మళ్ళీ అబ్బాయి కొత్తగా వచ్చాడు, చిన్న అబ్బాయి, ఏదో ఇంకా రాజకీయాలు రా వస్తాడు కదా అనుకుంటుంటే, అప్పుడే ఆయన మాటలు చూస్తుంటే చూసా పిల్లగాకి కావు 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 అని ఎంత కోత ఎక్కువ ఉంటుంది. ఆరాటమే ఆరాటం కనిపిస్తుంది తప్ప అసలే ఆలోచించుకోవాలి. ఆయన అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అవినీతి మీద వచ్చే సవాలు రండి మనం చర్చిద్దామని. సవాలు చర్చించే ముందు ఒక విషయం చెప్తున్నాను బాబు, నువ్వు అర్థం చేసుకో. రాజకీయాల్లో వచ్చిన ఆరోపణలు ఏదో వస్తే ఆ ఆరోపణ కడతీర్చుకోవడానికి విచారణ అనేది జరిపించుకుని విచారణ నిజాయితీగా నువ్వు నిరూపించుకుని అప్పుడు ఈ మాటలు మాట్లాడ బాగుంటుంది. ఇదే అంశాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీ తండ్రి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, తండ్రి గారు అంటే ఎవరు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. ఒకటి అవుటర్ రింగ్ రోడ్డు మీద, అవుటర్ రింగ్ రోడ్లో భూదందాలు జరిగాయి, భూ ఆక్రమణలు జరిగాయి, ఇవన్నీ కూడా అధికార పార్టీ నాయకులకు వచ్చి అలైన్మెంట్లు మార్చేశారు, దోపిడీ జరిగిపోతుంది, దీని మీద ఎంక్వైరీ జరగాలి అని అడిగారు. ఏ ఎంక్వైరీ కావాలని అడిగాం, సిబిఐతో ఎంక్వైరీ చేయాలన్నారు. సిబిఐ ఎంక్వైరీ వెంటనే, అదొకటి. రెండోది, నేను ప్రభుత్వంలో నేను కూడా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ అంశం వచ్చింది, దాంట్లో 11 కోట్ల రూపాయలు వచ్చి సూసర్ అనే వ్యక్తి జర్మనీ సంస్థ నుంచి పట్టుకుపోవచ్చి మమ్మల్ని చీట్ చేసి పట్టుకుపోతే అధికారపూర్వకంగా మేము జియో ఇష్యూ చేస్తే దాన్ని కొంత ఓవర్లాప్ చేసి అతను వచ్చి డ్రా చేసుకు వెళ్ళిపోతే దాని మీద వచ్చి వదలగొట్టి మేమేదో ఆ 11 కోట్లు మా ఇంటికి ఏదో వచ్చేసినట్టు పెట్టి దాని మీద ఎంక్వైరీ జరపాలన్నాడు. ఏ ఎంక్వైరీ కావాలన్నా సిబిఐ అన్నారు. ఓకే. మూడోది పరకాల రవి హత్య కావించబడితే హత్య వచ్చి ప్రభుత్వం చేయించింది, ప్రభుత్వ హత్య, దాంట్లో ముఖ్యమంత్రి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం ఉందని చెప్పి ఆపాదించాడు. ఏం చేయాలని అడిగాం, సిబిఐ సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే సిబిసిఐడి కాదు సిబిఐ అన్నారు. మూడింటి మీద సిబిఐ ఎంక్వైరీ చేశాం, ధైర్యంగా నిస్సందేశంగా నిస్సంకోచంగా వేసాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర గారు వేసి దాన్ని నిరూపించుకోవడానికి సిబిఐ ఎంక్వైరీ చేశాం. సిబిఐ నుంచి వచ్చినాయి మూడింటిలోనూ, ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ మంత్రులకు కానీ ఎవరికి కానీ వాటితో ప్రమేయం లేదని వచ్చాయి. అవు అబద్ధమా కాదా, అది వాస్తవం కాదా, అంటే నిజమే కదా అది. ఆ రకంగా నీ ఇల్లు వేసుకో. ఈరోజు నిన్న కాక మొన్న మంత్రి అయ్యావు, అంతకుముందు ముఖ్యమంత్రి తనయుడిగా ఉన్నావు, దాంతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నావు. నీ మీద వచ్చే నీ మీద ఆరోపణలు వచ్చాయి, ఏమొచ్చే ఆరోపణలు, ప్రభుత్వ ఆటతో సదావతి భూముల్లో కొనుగోలులో ఎవరైతే ఆ భూములను వచ్చి కొన్నారో, ఆంధ్రప్రదేశ్తో కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, రామాంజనే అనే పేరు మీద ఎవరైతే ఉన్నారో, వారి కుటుంబ సభ్యుల మీద ఏవైతే కొన్నారో, అవి లోకేష్ తాలూకా వత్తాస్తో ఆయన తాలూకా గోత్రంతో ఆయనే ప్రభుత్వంలో ప్రమేయంతో ఆయన ప్రమేయంతోనే ఈ కుంభకోణం జరిగిందని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఎంక్వైరీ డిమాండ్ చేశాం. అంతెందుకు, మన దగ్గర మన విశాఖపట్నంలో మనందరికీ మనం ఇక్కడ ఉన్న వాళ్ళు నేనే కాదు, నాతో పాటు మీ పత్రికా సోదరులు అందరూ కూడా, మీ అందరూ కూడా, మనందరం పుట్టక ముందు నుంచి కూడా మన సర్కిట్ హౌస్ పక్కన ఉన్న భూములు, మనందరికీ అడితే చూసిన ఇవన్నీ ప్రభుత్వం భూములు ఇవన్నీ అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. ఎవరో ఒకరు వచ్చి కోర్టుకు వెళ్ళి ఇది మాది అని చెప్పి, యాసి మాది అని చెప్పిన కోర్టులో ఎక్స్పార్టీ అయిపోయి ప్రభుత్వం ప్రభుత్వం మాదిని వాదించాలి, వాదించడం సరికాదు కదా. కోర్టులో ఎక్స్పార్టీ అయిపోయి వాళ్ళకి ఆ భూములు దరదత్తం చేసి ఆ భూములు వచ్చి మీ పార్టీ ఆఫీస్ కట్టుకొని నీ తాబేదానికి నీ వత్తాసు నీ వత్తాసులకి నీ నీ తాడు చుట్టాలకి పక్కాలకి నీ సామాజిక వర్గానికి మొత్తం ఆ భూముల్ని కోట్లాది భూముల్ని దరదత్తం చేసిన అది నిజం వాస్తవం కాదా,
దీని మీద ఎంక్వైరీ తయారుగా ఉన్నారా? డిమాండ్ చేస్తాం. లేదు. నిన్న కాక మొన్న తెలుగుదేశం గజెట్ పత్రిక ఉనగా ఉన్న ఈనాడు పత్రికలో వచ్చింది ఒక ఐటెం, 20,000 కోట్ల రూపాయల భూముల్ని స్థానిక మంత్రులు, రాజకీయ పెద్దలు, ముఖ్యమంత్రి తాలూకా కుటుంబ సభ్యులు అందరూ ప్రమేయంతో జరుగుతుందన్న. ఇది వాస్తవం కాదు. దీనికి ఎంక్వైరీ, దీని మీద డిమాండ్ చేసి దీని మీద ఎంక్వైరీ ముందుకు వచ్చారా? లేదు. రాష్ట్రంలో జరుగుతున్న, జన్కోలో జరుగుతున్న బొగ్గు, కరెంటు, కుంభకోణాల్లో మీ ప్రమేయం, మీ తండ్రి గారి ప్రమేయంతో ప్రభుత్వం అడ్డగోలుగా కొనుగోలు చేస్తుందని మేము సాక్ష్యాలతో నిరూపిస్తున్న నేపథ్యంలో ఎంక్వైరీ చేయమన్నాం. చేశారా? మీకు దమ్ముంటే, మీరు నిజాయితీపరులైతే, పారదర్శకత మీలో ఉంటే, వాస్తవం అయితే వీటి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి. అందులో నిజాయితీపరులుగా మీరు ముందుకు రండి. అప్పుడు మీరు ఉత్తర కుమార్ ప్రకల్పాలు రండి చర్చలకి అని చెప్పి అడగండి. ఎంత, ఎందుకండి ఉత్తర కుమార్ ప్రకల్పాల దాకా పలుకుతారు మాట్లాడితే? ఛాలెంజ్ ఏడు, ఛాలెంజ్ దేనికి? ఛాలెంజ్ ఆ వేదిక ఛాలెంజా? ప్రభుత్వంలో ఇవాళ ఈ 3 సంవత్సరాల్లో మా ప్రభుత్వం ప్రజలకి హామీలు ఇవి, ఇదో వీటిని నెరవేర్చాం, ఇంకా నెరవేర్చడానికి ఉన్నాయి, వాటిని ఇంకో మెరుగు దిద్దుతున్నాం, ఆ మెరుగుల్లోనే వచ్చి రాబోయే కాలంలో మా ప్రభుత్వ విధానం ఇది అని చెప్పి మాట్లాడితే బాగుండు. లే, పోనీ జరుగుతున్న దోపిడీని, జరుగుతున్న దీనికి మీద ఇక్కడ నుంచి మేము చేయము. ఇదిగో మా మా విధానం ఇది, ఇదిగో ఇసుక మీద మా విధానం ఇది. జరిగింది జరిగింది, రాబోయే కాలంలో ఎక్కడా కూడా ఏ సామాజిక కూడా ఇబ్బంది లేకుండా, ఏ ఇల్లు కట్టుకున్నాడు కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం చేస్తాం అని చెప్పారా? విధానం ఇది ఒక పక్క దోపిడీ. ఎక్కడుంది మీకు? ఏముంది? ఏమి చేయక సవాల్ అంటే ఎంక్వైరీ చేసుకోండి అంతేగాని. కోర్టుకెళ్ళి ఎవడైనా ఎంత కోర్టుకెళ్తే ఆ కోర్టుకెళ్ళిన దాని వచ్చి వస్తు చేతిచ్చుకొని మన నిజాయితీ అంటే నిజాయితీ అనుకోవద్దు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక ఆరోపణ వస్తే ఆరోపణ నివృత్తి చేసుకోవాలి. చేసుకున్నప్పుడే రాజకీయాల్లో నుంచి రాజకీయ నాయకుడికి విలువ తప్ప ఆరోపణలు ఆరోపణలుగా ఉంచుకుంటే పది కాదు. ఏదో మాట్లాడి పాసిన మాస్తాగా ఊరికే మాట్లాడితే కాదు. నేను ఎవడో మంత్రి మాట్లాడుతాను, నేను మాట్లాడినప్పుడు మంత్రి మాట్లాడుతున్నాడు. అవినీతికి వచ్చి పచ్చకామెలు పచ్చకామెలు అండి. ఎస్, అవినీతులు నువ్వు పచ్చకామెలు మాకు తెలుసు, అందుకే అలా మాట్లాడుతున్నావు. పేరు పెట్టుకొని చెప్తున్నావు. భీముడిపట్నంలో జరిగిన కుంభకోణాల్లో ఏదైతే ల్యాండ్ పూలింగ్లో మీ తాలూకా ప్రమేయంతో జరిగిందనేది కోడేలు కూస్తుంది, వాస్తవం కాదా? ఇది నేను చెప్పింది, నేను చెప్పిన దానికంటే నీ సహచర మంత్రులే దాని మీద ఆపని చెప్పిన విషయం వాస్తవం కాదా? ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? ఏదో అడిగారు నిజమనుకుని ప్రజలందరూ దేశాలు కొడతారు అనుకుంటున్నారా? అలవాటు అయిపోయింది ఇవాళ తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఎవరైతే రాష్ట్రంలో మంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా ఉంటున్న ముఖ్యమంత్రి తనాడు నారా లోకేష్ యాదవ్ ఛాలెంజ్ అంటున్నారు. ఛాలెంజ్ మీరు తయారు సిద్ధం, కానీ దానికి ముందు నువ్వు ముందు వీటి మీద విచారణ నువ్వు ఆదేశించు, మీ నాన్నగారికి చెప్పు. మా నాన్నగారికి నేను, మా నాన్నగారికి మా తాతగారికి, మీ నాన్నగారికి మద్దతు, మీ నాన్నగారికి మద్దతు అంటే మీ నాన్నగారి మేనేజ్మెంట్లో తిట్టని మాకు తెలుసు. ఈ అంశాన్ని నేనే చేయడంలో మీ తాతగారి లాగా నిక్కచ్చిగా ఉండడం నేర్చుకో, అన్ని మాటలు నిలబడడం నేర్చుకో, అప్పుడు మాట్లాడచ్చు. అదిలే ఏదో చూస్తుంటే, టీవీలు చూస్తుంటే ఒక పక్క అతని గురించి పెద్దగా నేను ఆలోచించట్లేదు, కానీ ఈ రాష్ట్రానికి ఏది ఏంటి, ఏం మెసేజ్ ఇస్తున్నారు?
ఈ మహానగరం నుంచి ఏ సందేశం వచ్చింది ఈ రాష్ట్ర ప్రధాని గారికి? ఈ మహానగరం వల్ల ఈ రాష్ట్ర రాజకీయాలకి ఏ ప్రయోజనం చేకూరుతుంది? ఓ రాజకీయ తీర్మానం, రాజకీయ తీర్మానంలో ఏం రాజకీయ తీర్మానం పెట్టారు? 20 మంది ఎమ్మెల్యేని ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో చేర్చుకున్నారే, దానికి ఏ విధంగా మీరు సస్టైన్ చేసుకున్నారు ఇవాళ ఈ మహానగరంలో? ఆ అంశాన్ని కొంచెం చర్చించారా? ఏ రకంగా దాన్ని చేసుకుంటున్నారు? లేదు అంటే ఒక ఒక ఏ శాంతి భద్రత రాష్ట్రంలో శాంతి భద్రత మీద ఏ నిర్ణయం, ఏ విధమైన నిర్ణయం విధానం లేదని తీసుకున్నారు? పోలీస్ కంటే, శాంతి భద్రతల్లో పోలీస్ కంటే మన కార్యకర్తలే మిన్నా అని నిర్ణయం తీసుకున్నారా? కాలుష్యంని కొట్టవచ్చు, ఎస్ఐ దొంతానని మంత్రి చెప్ప, మంత్రి గారు ఒక మంత్రి అయితే ఎస్ఐ దొంతానని చెప్పవచ్చు బహిరంగంగా. ఒక ఎమ్మెల్యే అయితే సబ్ ఇన్స్పెక్టర్ని వచ్చి ఆయన నిర్బంధించవచ్చు, నెల మీద కూర్చోబెట్టవచ్చు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే అయితే అయ్యే ఐపీఎస్ ఆఫీసునే నెట్ రోడ్డు మీద నిర్బంధించవచ్చు. ఈ నిర్ణయం తీసుకున్నారా? దాన్ని ఏ నిర్ణయం తీసుకున్నారు? మీరు తీర్చుకున్న నిర్ణయాలు ఏంటి? ఈ రాష్ట్ర ప్రధానికి కావాలి, మీరు ప్రతిపక్షంలో లేరు, మీది అధికార పక్షం. ఈ 3 రోజుల నిర్ణయాల్లో జరిగిన సభలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి? శాంతి భద్రతల మీద రైతులు అలమడేస్తున్నారు, గిట్టుబాటు ధర లేకుండా, మద్దతు ధర లేక వారికి మీరు ఇస్తున్న సందేశం ఏంటి? ఆత్మహత్యలు జరుగుతున్నాయి, వాటి సందేశం ఏంటి? నడి రోజుల మీద హత్యలు జరుగుతున్నాయి, వాటికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువకులు ఎదురు చూస్తున్నారు, మాకు ఇది ఈ మహానగరం తర్వాత మాకు ఒక విధానమైన నిర్ణయం వస్తుంది ఏంటో, మా ఉపాధికి వచ్చి ఒక అవకాశానికి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారేటో. లేదు, మాకు ఇస్తున్న నిరుద్యోగ వృత్తి 3 సంవత్సరాలు ఇవ్వలేదే, కానీ ఈ సంవత్సరం అయినా సరే దాని గురించి విధాన నిర్ణయం తీసుకుంటారేటో అని ఆలోచిస్తున్నారు యువకులందరూ. వాళ్ళకి ఏ సందేశం ఇచ్చారు మీరు ఇది? ఈ మహాసభ ద్వారా లే, ఏమీ లేదు. ఒకరినొకరు పూడుకోవడం, ఎదుటి వాళ్ళని తిట్టడం, సవాళ్ళు, 10 సవాళ్ళు, కోడిపందాల కోడిపందాలు ఆడనుకుంటున్నారు? ఇది ఏమనుకుంటున్నారు? ఆఖరికి చెప్పగా మాట వాళ్ళు ఏంటి, నీ గర్వంతో, నీ తల అధికార మందంతో, నేను డబ్బు జరుగుతున్నాయి అని చెప్పి అంటే పాప ఆఖరికి ఎంబీఎస్ మూర్తి గారు వచ్చి దానికి క్షమాపణ చెప్పుకుని ఇద్దరు చేశారు. ఒక్క అంశం జరిగింది అక్కడ చూస్తే మొత్తం మీద ఆఖరికి అది ఏంటి, ప్రజా సంఘాలు అందరూ మాట్లాడటం వాళ్ళు అందరం కూడా మాట్లాడితే అప్పుడు అది వచ్చింది. తప్ప ఏంటి జరిగిన 3 రోజుల సభ వల్ల ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రధాని కానీ కానీ ఏ వర్గానికి కానీ ఎవరికి కానీ ఒక్క చిన్న మేలు కూడా జరగలేదు. ఇది ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయింది. ప్రభుత్వ ధనంతో అధికారం దుర్వినియోగం చేసి ఈ సభను జరుపుకున్నారు తప్ప ఏమీ జరగలేదు. ఇక మీ సభలకి మీ తాలూకా దినాలకంటే తయారు, మేము తయారుగా ప్రతిదానికి సమాధానం చెప్పడానికి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ తయారుగా ఉంది. కానీ ముందుగా మీ మీద ఆరోపణల మీద ముందు విచారణ జరుపుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి, ఆ తర్వాతే ఏదైనా సరే మాట్లాడడానికి మేము రెడీ అని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు సవాలుగా మేము మనం చేస్తున్నాం.